23 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ కు తాలిబన్ల సీరియస్ వార్నింగ్, షాక్ లో పాక్. గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి. గోపాలపురం మండల గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న మరియు సేవా మిత్ర అవార్డుల ప్రదానోత్సవం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగుపడతాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఇప్పుడు విజయవాడలో కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ప్రారంభం. దాయాది దేశం పాకిస్తాన్ తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని గోస్ట్ కునార్ ప్రావిన్స్లపై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 60 మందికి పైగా ఆఫ్ఘాన్ సాధారణ పౌరులు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు 1,50,439 డాలర్ల ఆదాయ పన్ను చెల్లించారు. 2021లో 6,10,702 డాలర్లు ఆర్జించిన బైడెన్ ఆయన భార్య జిల్ దానిపై 24.6% పన్ను చెల్లించారు. అధ్యక్షుడు కాకముందు పోలిస్తే బైడెన్ దంపతుల ఆదాయం తగ్గడం విశేషం. 2019లో పుస్తకాల అమ్మకం, ప్రసంగాలు, టీచింగ్ ద్వారా వాళ్ళు దాదాపు 10 లక్షల డాలర్లు ఆర్జించారు. ఫస్ట్ లేడీ జిల్ నార్థర్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్లో ఇప్పటికే బోధన వృత్తిలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమారాలి. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలోని యువతీ యువకులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్ మేళలో వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తాచాటి ఉద్యోగులు దక్కించుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ జాబ్ మేళాలో మొట్టమొదటిసారిగా తిరుపతిలో మంచి సదుద్దేశంతో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారి జీవితంలో వెలుగులు నింపాలి, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం చూడాలి అన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేర్చేటటువంటి కార్యక్రమంలోనే ఇది మనం చేసుకున్నాం జాబ్ మేళా. దీంట్లో ఈరోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నిర్వహించిన మొదటి రోజు జాబ్ మేళా కార్యక్రమానికి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గార్ల మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా పగడాల రామారావు, ప్రధాన కార్యదర్శిగా గద్దపాటి రాము, గౌరవ అధ్యక్షులుగా బొడ్డుపల్లి వెంకన్న, ఉపాధ్యక్షుడుగా కామన శ్రీనివాస్, కార్యదర్శి బానుతు మోతిలాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా మేలచెరువు వెంకటేశ్వర్లు, పతంగి సంపత్ కుమార్ను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ శిక్షణతో కూడిన ధృవపత్రాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తమ నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ముఖేష్ శ్రీనివాస్, ఎస్ అనిల్, ఉపేందర్, సంపత్, పురుషోత్తం, కిషన్, నరసింహారావు, వెంకన్న, మంగిలాల్, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడతారు. సో అది మనం మెయిన్ మా ఓరియంటేషన్, మా ఉద్దేశం ఏంటంటే సో క్యాన్సర్ అవగాహన పెంచడం. సో అదే మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలుగుతాం. సో తద్వారా వాళ్ళకి కొంచెం లైఫ్ స్పాన్ కానీ లేదా ట్రీట్మెంట్ క్యూర్ చేయడానికి కూడా మనం హైదరాబాద్ దాకా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గార్ల మండల సర్వసభ్య సమావేశం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేను అంటే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్టల నాగేశ్వరరావు, అలాగే జిల్లా ఎగ్జిక్యూటివ్ కొలరాజు, ఎండి యాకూబ్ పాష, ఎండి యాకూబ్ దీనికి అటెండ్ అయ్యాం.
శిక్షణ అనేది చాలా అవసరం గ్రామీణ వైద్యం శిక్షణతో పాటుగా క్యారెక్టర్ నిజాయితీ ఈ మూడు అయితే ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి గారు తీర్చిదిద్దులు కావటం ఆయన ఏదైతే బడ్జెట్ విడుదల చేశాడో ఆ బడ్జెట్ అయ్యేంత వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ పూర్తి కాలేదు ఇంకా కొంతమందికి ట్రైనింగ్ పూర్తి కాలేదు కొంతమందికి 6 నెలలు ట్రైనింగ్ అయ్యింది కొంతమందికి 3 నెలలు అయ్యింది ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండగా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు గాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ గాని బడ్జెట్ ఇవ్వలేదు కేటాయించలేకపోవడం వల్ల ట్రైనింగ్ మధ్యలోనే ఆగిపోయింది దానికోసం మేము పోరాటం చేస్తున్నాం అయితే కేసీఆర్ గారిని ఎన్నోసార్లు మేము కలిసినాం గోపాలపురం మండలం వాదలకుంట కరిచర్లగూడెం జగన్నాథపురం గుడ్డిగూడెం సంజీవపురం భీమేలు గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు తలారి వెంకటరావు మాట్లాడుతూ 50 ఇళ్లకు వాల్ ఎంట్రీ అంటే ఏం చేస్తారో ఏమిటో అనుకున్నా వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చే పరిస్థితి వాలంటీర్లు ఉండడం వల్ల ప్రతి చిన్న పనికి పనులు మానుకొని ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా కరోనా విపత్తులలో వరదల్లో ఎండనక వానక రేయనక పగలనక 50 ఇళ్లకు ప్రతి ఒక్క వాలంటీర్ సేవలు అందిస్తూ కులమత ప్రాంత వర్గం విభేదాలు లేకుండా సేవా మార్గంలాగా చేస్తున్న వంటి వాలంటీర్లను మనం జ్ఞాపకం చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒకసారి సేవామిత్ర సేవారత్న సేవా వజ్రం వారు చేసిన సేవలను గుర్తించి నగదు రూపంలో బహుమతులు అందిస్తూ వాలంటీర్లకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరోనా టైంలో దాని అన్ని వాల్యూ తెలిసింది. అంటే సేవ మామూలు అనుకున్నాం, కరోనా టైంలో దానికి ఏ విధంగా చేస్తారనేది దానికి అర్థం క్లియర్ అయింది. ఎందుకంటే అవినీతికి తావు లేకుండా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా అన్ని చేస్తూ గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, స్థానిక సర్పంచ్ బోండాడ నాగభూషణం, మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ బోండాడ మోహిని వెంకన్నబాబు, మండల యువనాయకుడు బోండాడ వెంకన్నబాబు, తోట అయ్యప్ప, నరేష్, బసవ మణికంట, సురేంద్ర ఎంపీటీసీలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకటరావు ముఖ్య అతిథిగా రావడం, గొల్లగూడెం గ్రామంలో సీతారాముల స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్టాపన చేయడం, తదుపరి విందులో పాల్గొనడం జరిగింది. గొల్లగూడెం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలో వెలమవాడ ప్రాథమిక పాఠశాలలో మనపట్టణం మనబడి కార్యక్రమంలో భాగంగా 30 లక్షలతో పాఠశాల మరమ్మతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి గారు ఆదివారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు మనబడి అని తెలిపారు. పరకాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ. మహమ్మద్ ఖాసిం గ్రౌండ్లో జరిగే జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్న కౌన్సిలర్ గొర్రెస్రవంతి రాజు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి. మచ్చాపూర్ గ్రామ బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న పరకాల ఇన్ఛార్జ్ ఇనగాల కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ సర్పంచ్ బోడగుండ్ల ప్రకాష్, గ్రామ ఉప సర్పంచ్ అప్పని కరుణాకర్, లత, మండల నాయకులు చాడ కుమారెడ్డి, షాయంపేట ఎంపీటీసీ కాగిత భిక్షపతి, చంద్రయ్యపల్లి సర్పంచ్ రుద్రప్రసాద్, టీపీసీసీ కార్యదర్శి మరియు పరకాల నియోజకవర్గ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ బొమ్మనపల్లి అశోక్రెడ్డి గారు మరియు 15వ డివిజన్ మరియు 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు టేకమాడ మండలంలోని రామకృష్ణాపూర్ వి వ్యాస్తవిలు ఎంపటి పుష్పమ్మ, శంకరయ్య గారుల కుమారుడు చిరంజీవి రాకేష్, వెడ్స్ చిరంజీవి మమత గారుల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు టేకుమాడ్ల జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి. ఇక విజయవాడ కాకినాడలో ప్రసిద్ధిగాంచిన సుబ్బయ్య గారి హోటల్ను విజయవాడలో ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆదివారం రామ్ మందిర్ రోడ్ ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ కాకినాడ వెళ్తే సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ అని, ఆంధ్ర భోజనం చేయాలంటే సుబ్బయ్య గారి హోటల్ తర్వాతనేని కొనియాడారు. నాణ్యమైన ఆహారం అందించడంలో తనదైన ముద్ర వేసుకున్న సుబ్బయ్య గారి హోటల్ అంచలంచలుగా దినదినాభివృద్ధి చెందుతూ మన విజయవాడకు రావడం శుభపరిణామని తెలిపారు. కృష్ణ
కృష్ణా జిల్లా పెనుమాలూరు ఆర్సీఎం చర్చ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు. ఏసుక్రీస్తు పునరుద్ధారణ పవిత్ర దినం ఈస్టర్ ప్రేమ శాంతి అహింస మార్గంలో మాలవాళి యావత్తూ నడుచుకోవాలని క్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలి. కృష్ణా జిల్లా పెనుమాలూరు ఆర్సీఎం చర్చ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ తెలిపారు. తండ్రి, నీవును నీ కుమారుడను కలిసి ఈ తట్టులోని నీటిపైకి మీ ఆత్మను పంపుడని నిన్ను అడుగుచున్నాను. జ్ఞానస్తువే, కాకినాడ జిల్లా జగంపేట మండల ఇరిపాకలో రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తనయుడు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గం నుండి వేలాదిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు మధ్య భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. Happy birthday to you, happy birthday to you. కాకినాడ జిల్లా పిఠాపురంలో అఖిల భారత ప్రజాసేవక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ ప్రెసిడెంట్ పివిఎస్ఎస్ఎస్ మూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు పార్టీ జెండాలో పొందుపర్చామని, ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ప్రజలకు అండగా చేరువగా నిలుస్తామని, అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీని విస్తరింపజేసి పార్టీని విజయపథంలో నడిపించే దిశగా పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, శ్రేణులు అంకితభావంతో కృషి చేస్తారని తెలిపారు. అఖిలాంధ్ర ప్రజానీకానికి నమస్కారాలు. అఖిల భారత సేవక్ అనే పార్టీని స్థాపించి అందరి యొక్క అందరూ బాగుండాలి, కులమతాలతో కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. నేడు మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండలం నార్సింగ్లో జాతీయ రహదారిపై 44 బైఠాయించిన బీజేపీ నాయకులు, రామాయణపేట పట్టణానికి చెందిన గంగం సంతోష్ ఆత్మహత్య గల కారణాలపై నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరిన నాయకులు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు గుర్రాల మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మైలారం లక్ష్మణ్, టౌన్ ప్రెసిడెంట్ సీర్ల చంద్రశేఖర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మైలారం హరిబాబు, పున్నా రమేష్, గురుపాదం స్వామిరెడ్డి, మైలారం సత్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్తూ వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసి చెప్పడం జరిగింది. సంతోష్ గారి తల్లి, సంతోష్ గారు ఇద్దరు ఆత్మహత్య అయినందుకు చాలా బాధాకరం. ఆయనకు ఈరోజు నార్సింగి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికార ప్రకటనకు 7 పేర్లు బయటకు చెప్పడం జరిగింది. వారి వాళ్ళు ఎలాంటి వారైనా అరెస్ట్ చేయాలి, వారి పదవులు కూడా ఆపేయాలని మేము నార్సింగి మండల భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో గుండాలుగా మారారని టీపీసీసీ నేత, మాజీ మంత్రి షబీర్ అలీ అన్నారు. మెదక్ జిల్లా రామన్పేట పట్టణానికి చెందిన సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాపారుల నుండి టీఆర్ఎస్ నాయకులు మామూలు వసూలు చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు. ప్రభుత్వం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. షబీర్ అలీ గారితో మరియు తిరుపతి అన్న గారితో మళ్ళీ మాతో మాట్లాడడం జరిగింది. నన్ను నా డెడ్ బాడీని కూడా ఎక్కడో తీసుకుపోయి కాలబెట్టేస్తారనే ఉద్దేశంతో పక్కకు పోయి కామారెడ్డిలో ఒక లాడ్జింగ్ తీసుకొని అక్కడ వాళ్ళ బాధ అంతా టెలిఫోన్లో రికార్డ్ చేయించుకొని మరి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెతో ఆయనతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది
యావత్ కాకుండా భారతదేశంలో కూడా చెందినటువంటి నంగం సంతోష్ పద్మ గారు సూసైడ్ చేసుకుని మరణించిన మన అందరికీ తెలిసిన విషయమే. దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకొరకు ఇది చేసుకున్నారు వాళ్ళు అనేది దర్యాప్తు చేయడానికి కొరకు మన మాజీ మంత్రివర్యులు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ హనుమాన్ శోభయాత్ర హిందూ ధర్మరక్షా సమితి విజయనగరం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు హిందూ బంధువులను ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలో తమ న్యాయ పరిరక్షణ చైతన్య సమితి ద్వారా హిందూ ధర్మ కార్యకర్తలకు మద్దతుగా భవిష్యత్తులో కార్యక్రమాలు చేయబోతున్నట్లు వివరించారు. నేను న్యాయ చైతన్య పరిరక్షణ సమితి విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. నా ఫోన్ నంబర్ 9912983485. త్వరలో మేము హిందూ ధర్మ రక్షణ చేసే విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ పీఠాధిపతులు స్వరూప నరేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్న సీఎం రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశాఖ శారదపీఠాన్ని సందర్శించడం సంతోషాన్నిచ్చింది. సీఎం మనోహర్ లాల్ కట్టార్ రాజశ్యామల అమ్మవారి దర్శనం మరవలేని జ్ఞాపకం. సీఎం మనోహర్ లాల్ కట్టార్ అమ్మవారి అనుగ్రహం హర్యానా ప్రజలపై ఉండాలని కోరుకుంటున్న సీఎం మనోహర్ లాల్ కట్టార్. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకులం గ్రామంలో నేడు నూతనంగా నిర్మించినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట హోమం కార్యక్రమాన్ని యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు రామ్మోహన శర్మ మాట్లాడుతూ శివస్వరూపుడైన మల్లికార్జున స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉంటాడని కోరిన కోరికలు నెరవేరుస్తారని ఆయన అన్నారు. పూర్ణాహుతి చెండు హోమం కార్యక్రమం అనంతరం విగ్రహ యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మల్లన్న స్వామి దేవాలయంలో యంత్ర ప్రతిష్టా కార్యక్రమము, ఆ పక్కనే ఉన్నటువంటి రేణుక ఇలమ్మ తల్లి యొక్క యంత్ర ప్రతిష్టా కార్యక్రమము ఇంతకుముందే ఈ రోజు ఆదివారము ఉదయం 10:50 బ్రాహ్మణులు బంధువులు మిత్రులు యాదవ సంఘం సకల సభ్యులు ఆంధ్ర నియోజకవర్గం మెదక్ జిల్లా టెక్మాన్ మండల కేంద్రంలోని నూతనంగా ప్రత్యేకంగా ఆదివారం ఈ రోజు తెలంగాణ దళిత బంధు మంజూరైన వరికోత మిషన్ పంపిణీ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టెక్మాల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఓ మహిళకు ప్రసవం జరిగిందని స్థానిక స్నేహితుల ద్వారా తెలుసుకున్న మంత్రి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా హెచ్సిని సందర్శించారు. తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాకిస్తాన్కు తాలిబన్ల సీరియస్ వార్నింగ్ షాక్లో పాక్. గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి. గోపాలపురం మండల గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న మరియు సేవామిత్ర అవార్డుల ప్రధానోత్సవం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగుపడతాయి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఇప్పుడు విజయవాడలో కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.